అందరికీ నమస్కారం, వెల్కమ్ టు లక్కీస్ హోమ్. ఈరోజు వచ్చేసి టూత్ పౌడర్ చూపిస్తున్నా అండి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను టూత్ పౌడర్ ఎలా చేయాలో చూపించాను. నా స్టార్టింగ్ వీడియోని టూత్ పౌడర్తోనే స్టార్ట్ చేశాను. ఇది వేరేనండి, ఇది వచ్చేసి నల్లతుంగ బెరడు అండి. నల్లతుంగ చెట్టుతో బెరడుతో చేసిన పౌడరు మనకి ఈ ఆయుర్వేదం సామాన్లన్నీ అమ్మతారే అక్కడ దొరుకుతుందండి. ఇది ఈ పౌడర్ వచ్చేసి 100 గ్రామ్స్ ప్యాకింగ్. ఇది చూసారా, కాఫీ పౌడర్ కలర్ లో ఉంది. ఇది వచ్చేసి సొంటి 5 గ్రామ్స్ అండి. ఇంకా సైంధవ లవణం అండి. సైంధవ లవణం వచ్చేసి 1-2 స్పూన్స్ తీసుకుంటాను చాలు. ఈ నల్లతుంగ బెరడు మనకి పళ్ళకి చాలా ఉపయోగపడుతుందంట. ఈ మధ్య చాలా మంది అంటున్నారు పళ్ళ మధ్య సందులు తగ్గుతున్నాయంట, కొంచెం గ్యాప్స్ వస్తాయి కదా అవి తగ్గుతున్నాయంట, చిగుళ్ళు గట్టి పడతాయంట. ఇంకా వచ్చేసి పుచ్చి పళ్ళు పిప్పి పళ్ళు ఏమన్నా పెయిన్స్ ఉన్నా అవన్నీ పోతున్నాయి అన్నారు. సరే ట్రై చేద్దామని చెప్పేసి తెచ్చేసాను. ఈ సొంటిని నేను మిక్సీకి పట్టి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఎక్కువ వేస్తే ఘాటుగా ఉంటుంది కదా, అందుకని 50 గ్రామ్స్. ఇది 100 గ్రామ్స్ ప్యాకింగ్ కదా, నేను 50 గ్రామ్స్ వాడుతున్నాను. 50 గ్రామ్స్కి ఇది 5 గ్రామ్స్ అండి. ఈ రాక్ సాల్ట్ సైంధవ లవణం వచ్చి 2 టేబుల్ స్పూన్స్ వేస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఈ పౌడర్ దీనిలో వేస్తున్నానండి. హాఫ్ పౌడర్ వేస్తున్నాను. హాఫ్ ప్యాకెట్ పొడి తీసుకున్నాను కదా, దీంట్లో శొంఠి వేస్తున్నాను. ఇంకా సైంధవ లవణం, బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుంటానండి. ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. చూడాలి ఎలా వర్క్ అవుతుందనేది. నేను ఇప్పుడే కదా చేస్తున్నాను, రిజల్ట్ అయితే బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇదంతా ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నాను. మిగిలిన శొంఠి పొడితో నేను పిల్లలకి కషాయం అవి చేసిస్తుంటాం కదా జలుబు చేసినప్పుడు, దానిలోకి ఉపయోగిస్తానండి. కొంచెం మిరియాలు ఉప్పు వేసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అది కూడా. టూత్ పౌడర్ రెడీ అయిపోయింది. అలాగే మీకు ఒక చిన్న టిప్ అండి, మిక్సీ జార్ని అప్పుడప్పుడు మనం ఎంత వాష్ చేసినా కూడా ఈ బ్లేడ్స్ మధ్యలో అంతా డస్ట్ ఇరుక్కుపోయి ఉంటుంది కదా, అందుకని చెప్పేసి విమ్ జెల్ వేసేసి కొంచెం 1 డ్రాప్ విమ్ జెల్ వేస్తున్నాను దీంట్లో. కొంచెం వాటర్ వేసేసి నేను మిక్సీకి పడతానండి. అప్పుడు ఈ కింద డస్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది బాగా. ఇప్పుడు నేను మిక్సీకి పెట్టేసి వస్తాను. ఒకసారి అలా అంటే సరిపోతుందండి, నీట్గా క్లీన్ అయిపోతుంది లోపలంతా. నేను వాష్ చేసి చూపిస్తాను ఎలా క్లీన్గా వచ్చిందో. చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో. అప్పుడప్పుడు విమ్ జెల్ తోటి ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి. బ్లేడ్స్ మధ్యలో అంతా నీట్గా డస్ట్ అంతా పోయేసి బాగా నీట్గా వస్తుంది. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. నేను డీమార్ట్కి వెళ్ళి కొన్ని సామాన్లు తెచ్చుకున్నానండి. అయిపోతే ఇది వచ్చేసి నా ఫేవరెట్ చాక్లెట్ గెలాక్సీ అండ్ పెన్సిల్స్ అవన్నీ తీసుకొని వచ్చాను కొన్ని సరుకులు. ఇది వచ్చేసి క్లిప్స్ అండి. మనం ఏమైనా సరుకులు తీసుకున్నప్పుడు మనం రబ్బర్స్ వేసి పెడుతుంటాం కదా, అట్లా కాకుండా ఈ సీల్ టైప్ అండి ఇవి. ఇది వచ్చేసి 3 సైజెస్ వస్తాయి, 59 రూపీస్. ఇట్లా సీల్ వేసుకోవచ్చు. చూడండి ఎలా సీల్ వేసాను, గాలి అనేది బయటికి వెళ్లకుండా ఉంటుంది. సరే ఎలా సీల్ వేసుకోవచ్చు. మనం జర్నీస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా యూస్ అవుతాయండి ఈ క్లిప్స్. స్నాక్స్ అవి తీసుకెళ్తుంటాం కదా, వాటికి ఇలా వేసుకోవచ్చు. ఇవన్నీ నేను సర్దేసుకుంటాను ఇంకా.
మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.